నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను రెమెడీస్లో భాగంగా ల్యాండ్ సేల్ అంటే కొంతమందికి స్థలాలు ఉంటాయి, అవి అమ్ముడు పోక కానీ స్థలాలు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడము ఇలాంటి లిటికేషన్స్తో కొంతమంది భూ వివాదాలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సాధారణంగా మనం ఇది జాతక చక్రంలో చూడాలంటే కుజుడు అంటే మంగళుడు ఎలా ప్లేస్ అయి ఉన్నాడు, ఫోర్త్ లార్డ్ ఎలా ప్లేస్ అయి ఉన్నాడు, ఫోర్త్ లార్డ్కి మంగళుడికి ఏమన్నా అంటే కంజంక్షన్ కానీ అది ఉందా, మంగళుడు ఎఫెక్షన్లో ఉన్నాడా లేడా, ఈ పారామీటర్స్ చూడాలి. అంటే అక్కడ మంగళుడు శని భగవానుడు కలిస్తే కనుక కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్స్కి అనేది, అది ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి ల్యాండ్ డిస్ప్యూట్స్కి అనేది కొంచెం ఛాన్స్ ఉంటుందండి. సో మనం జనరల్గా రెమెడీ ప్రక్రియలోకి వచ్చేప్పటికీ ల్యాండ్ సేల్ ఈజీగా అవ్వాలంటే కనుక ప్రతి ఒక్కళ్ళు, ఇది జనరల్గా చెప్తున్న రెమెడీ అండి, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల మృగశిర నక్షత్రం అని ఒక నక్షత్రం వస్తుందండి. ఆ నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అది పాలతోనా పంచామృతాలతోనా ఏదో ఒక రకంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అంటే సంకల్పం చెప్పుకోవాలి, ఈ పని మీదే నేను ఇది చే అంటే సంకల్పంలో మీరు ల్యాండ్ సేల్కి అని చెప్పి ఇది నాకు సులువుగా అయ్యేట్టు చెయ్యి అని చెప్పేసి సంకల్పం పురోహితుల చేత చెప్పించుకొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ప్రతి నెల మృగశిర నక్షత్రం రోజు చేసుకుంటే కనుక ఇలా 6 మంత్స్ చేస్తూ ఉంటే సులువుగా ల్యాండ్ సేల్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి.